కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం ప్రవేశ దేవునికి స్తోత్రం ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ మనం కొన్ని నిమిషాలు ఆయన ఇచ్చిన ఈ జీవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం అయితే ప్రభు వారు ఈ లోకంలో మానవాళ్ళని పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని ఆయన గుర్తించి గమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుని విడుదలగా పిలువబడుతున్న మనల్ని చూసినప్పుడు ప్రభువారికి ఏది ఇష్టమైన మరి లక్షణము మన భక్తిలో ఏది ప్రభుని తృప్తిపరుస్తుంది ఏది ఆయనకి ఇష్టాన్ని కలిగిస్తుందో ఈ సమయంలో మనం పరిశీలన చేసుకుందాం అలాగే కొంతమంది వ్యక్తుల్ని ప్రభు చూసినప్పుడు వారిని ఆయన అభినందిస్తూ వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాంటి కొంతమంది భక్తుల్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అప్పుస కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చును నేను చదువుతూ ఉన్నాను తర్వాత అతనిని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పర్చను మరియు ఆయన నేను యషయ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని నెరవేర్చనని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభు మేము ధ్యానించిన ఈ వాక్యం బట్టి నీ కొందనాలు వాక్యం మేము వివరించడానికి తగిన నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి వినుచిన నీ బిడ్డలందరికీ మేలు దీవెన ఆశీర్వాదం కలిగినట్లుగా ని కృపతో నింపమని ఏ శక్తి కలిగిన నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదివినటువంటి వాక్యమును మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రభువారే ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే దావీదు దావీదుని గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను యశయ్ కుమారుడైన దావీదుని కనుగొంటని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు దేవునికి మహిమ కలగన గాక దావీ ఎవరంటండి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడంట ఎంత గొప్ప మాట అంతేకాకుండా ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు దేవునికి మహిమ ఎంత గొప్ప తృప్తి ప్రభువారికి దావ్యను చూసినప్పుడు ఎంతగా ఆయన ఎందుకు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం ఇతడు నా హృదయానుసారుడున మనుషుడు అనగా నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే దేవునికి ఒక మానవుడు ఎలా ఉండాలో అలాంటి మంచి లక్షణాలు దావీదులో ప్రభువారు కనుగొన్నారు అంతేకాకుండా నా ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేర్చేవాడు ఇతనే అంటున్నాడు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప సాక్ష్యం అండి దేవునికి మహిమ కలిగిన గాక దావ్యి ఎందు దేవుని ఆత్మ ఆనందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనగా దావీదుని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి దేవుని బిడలారా ఇక్కడ మనం వాక్యాన్ని పరిశీలించినట్లు మరి ప్రభు నిన్ను నన్ను చూసినప్పుడు మనలో ఏ విషయాన్ని ఆయన గుర్తిస్తూ ఉన్నాడో మనం గమనించవలసిన వారమైనాం మన భక్తి ఎలా ఉంది దేవుని దృష్టికి ఆయన ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉందా ఆయన మనం సంతృప్తి పరిచేవారంగా ఉన్నామా లేదా అన్నది మనకి చాలా అవసరమైనటువంటి సంగతి ఇక్కడ దావిదుని గురించి దేవుడు ఎంతో సంతృప్తి చెందుతూ ఉన్నాడు సంతోషిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు మనం కూడా మన యొక్క బిడలను చూసినప్పుడు ఒకరిని చూసి ఆనందిస్తూ ఉంటాం ఒకరిని చూసి ఒక్కొక్కసారి దుఃఖం అనగా మా ఎవరైతే మనం చెప్పిన మాట విని మన యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారో వారు ఎందు అనుకుంటాం కదా ఇతడే నాకు నాకు నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడు అనగా నన్ను సంతోషపరిచేవాడు నా ఆశయాల్ని నెరవేర్చేవాడు నా చిన్న కుమారుడు లేదంటే నా పెద్ద కుమారుడు ఇంకొకడు ఉన్నాడు చూడండి వాడు అసలు నా మాట వినుడు అని కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రభు కూడా దావీది ఎందు ఆనందించిన వాడే దావీదిని గురించి కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంతేకాకుండా నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు దేవునికి మహిమ కలిగిన గాక మనము కూడా ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారంగా ఉండాలి ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి అలాంటి జాబితాలో మనం ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారమైన మన భక్తి ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉంటుందా మనం చేసేటువంటి ప్రార్థనలు మనం చేసే ధర్మకార్యాలు కానీ మనం చేసేటువంటి ఒక మరి భక్తి కానీ లేదంటే మనం చేసేటువంటి పరిచర్య కానీ ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉంటుందో లేదో ఈ సమయంలో మనం పరిశీలించుకోవాల్సిన వరమైన అది ఆయన ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉందా లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉందో లేదో ఆయన మనల్ని చూసినప్పుడు మనలో గుర్తించదగినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో లేవో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వరమై ఉంటున్నాం దేవనుముడిలారా మరికొంతమంది భక్తులు చూసినప్పుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ చూడ చూస్తే యేసు నత్తనీల తన యుద్ధకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను దేవునికి మహిమ కలగను గాక ప్రభువారు మరి నతనీయులు తన ఎద్దుకు రావటం చూసి ఆ యొక్క నతనీయుల గురించి ప్రభువారే స్వయంగా ఏం చెప్తున్నాడంటే ఇతడు ఏ కపటము లేనటువంటి వాడు అంటున్నాడు ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతడిలో ఏ కపటము కూడా లేదు అని ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డల అనగా ఇస్రాయేలీయుడు అనగా దేవుని కుమారుడు నతనీయులలో దైవ లక్షణాలు కనపడుతున్నట్టుగా ప్రభు గుర్తించాడు దేవుని అనగా కపటము లేనటువంటి వాడు నిష్కపటమైనటువంటి వాడు మన ప్రభువారు కూడా నిష్కపటమైనటువంటి వాడు కదండి ఆయన నిష్కపటమైనవాడు కాబట్టి మనం కూడా ఆ విధముగా నిష్కపటమైన భక్తులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ఇక్కడ ప్రభువారు చూసినప్పుడు నత్తనీయులు ఆ విధముగా కనిపిస్తూ ఉన్నాడు అందుకని అంటున్నాడు ఇతడు నిజముగా ఇస్రాయలీడు అంటున్నాడు అనగా ఇతనిలో నిజముగా దైవత్వము కనిపిస్తుంది ఇతనిలో దైవ లక్షణాలు ఉన్నాయి ఏమిటి ఆ దైవ లక్షణం అంటే ఇతడు నిష్కపటమైనటువంటి మనస్తత్వం కలిగినవాడు దేవునికి మహిమ కలగనగాక అది మన జీవితానికి చాలా అవసరమైందండి మన భక్తి మనం భక్తిని చేస్తూ ఉన్నాం దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం మన ప్రభు సన్నిధిలో ప్రతి ప్రార్థన కొడుకులో ప్రతి క్రమంలో మనం కనిపిస్తున్నాం అయితే మన హృదయం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాలి నిష్కపుటమైనటువంటి భక్తిని మనం కలిగినామా లేదంటే లోపల ఒక ఆలోచన లోపల ఒక మనస్తత్వం పైకి ఒక మనస్తత్వం కలిగిన వరముగా లోపల ఒకరిని ద్వేషిస్తూ పైకి ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం నటిస్తున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలి అయితే ప్రభువారు ఈ నతని చూసినప్పుడు ఇతడు నిజముగా ఇస్రాయేలీడు అన్నాడు ఇతడు నిజమైనటువంటి క్రైస్తవుడు ఇతనిలో ఏ కపటము లేదని చెప్పి ప్రభువారే స్వయంగా ఆ వ్యక్తిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడండి చూడండి మత్తిస్ వార్తలో కూడా ప్రభువారు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడండి దేవుని బిడలారా శతాధిపతి అనగా వంద మందికి పైన ఉన్నటువంటి ఒక అధికారి దేవునికి ఏ మహిమ కలుగునుగాక అలాంటి వ్యక్తిలో తన ఉన్న తనకున్నటువంటి ఆ భక్తిని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడంట ఏమిట చూడండి దేవుని బిడలార ఏదో అధ్యాయము పదో వచనని మనం చదువుకుందాం యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వదుచున్న వారిని చూచి ఈ శ్రాహిరిలో నేను ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఒక అధికారిని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడంట అనగా తనకున్నటువంటి ఉద్యోగమును బట్టి కానీ తనకున్న పరపతిని బట్టి కానీ కానీ తనకున్నటువంటి పేరుని బట్టి కానీ ప్రఖ్యాతిని బట్టి కానీ అతనిలో ఏమాత్రము కూడా గర్వము ప్రభువారికి కనిపించలేదు కానీ అతనిలో ఉన్న తగ్గింపు అతనిలో ఉన్న ప్రేమ దైవత్వము చూసి యేసు ప్రభువారే స్వయంగా ఆశ్చర్యపోయి తనను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు ఎవర వ్యక్తి అంటే ఆయన పేరు శతాధిపతి చూడండి దేవుని బిడలారా శతాధిపతి అనగా వంద మంది వ్యక్తుల మీద ఈయన ఒక అధికారిగా ఉన్నాడంటే అందుకే ఆయనే చెప్తున్నాడు నేను ఒకడు పొమ్మంటే పోవును రమ్మంటే వచ్చును అంటున్నాడు ఈ పది వంద మంది కూడా ఈయన కింద ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు అయ్యా నా యొక్క దాసులలో ఒకడు పక్షవాయితో పడి ఉన్నాడు అయినప్పటికీ నేను నిన్ను నా ఇంటికి రమ్మని నేను చెప్పట్లేదు నాయన నేను ఈ లోకంలో ఒకవేళ అధికారిని అయి ఉండొచ్చు ఈ లోకంలో నాకు అధికారము గౌరవము పరపతి లేకపోతే ధనము ఇవన్నీ ఉండొచ్చు కానీ నీ ముందు నేను చాలా అల్పుడునయ్యా నేను ఏ పాటి వాడిని నేను చాలా బలహీనుడను చిన్నవాడిని కాబట్టి నీ అంత గొప్ప వ్యక్తి నీ అంత పరిశుద్ధుడు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను కాబట్టి ఒక చిన్న మాట సెలవిస్తే చాలు ప్రభావ నా దాసుడు స్వస్థ పొందుతాడు అని చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అతనిలో ఉన్న భక్తి అతనిలో ఉన్న తగ్గింపు అతనిలో ఉన్న ప్రేమను చూసి యేసు ప్రభువారికి ఆశ్చర్యం కలిగిందంట అందుకనే ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన ఏమంటున్నాడంటే ప్రభువారు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయిలీలో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవునికి మహిమ కలు అతని విశ్వాసమును చూసి ప్రభువారు ఆశ్చర్యపోయాడంట ఎంత విశ్వాసం అంటే నువ్వు రానక్కర్లేదు కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు అక్కడుండి ఒక మాట సెలవిస్తే ఇక్కడున్న నా దాసుడు స్వస్థ పొందుతాడు ప్రభు అని చెప్తూ ఉన్నాడు దేవునికి ఏ మహిమ కలిగిన గాక ఆ విశ్వాసం మనకు కావాలండి దేవుని బుడిలారా మనం అయితే ఏమనుకుంటామంటే మా ఇంటికి దైవజనుడు రాలేదేంటి మేము బలహీనతలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించలేదేంటి లేదంటే మేము శ్రమల్లో కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు కనీసం మాకు ఫోన్ చేసి కూడా మాతో మాట్లాడలేదేంటి అని మనము మనస్తాపకు గురయ్యి అలిగి దేవుని సన్నిధి మందిరాన్ని సహవాసాన్ని మానేసిన క్రైస్తవులు దినాలు అనేక మంది ఉంటున్నారు కానీ ఈ శతాధిపతి చెప్తున్నాడు ప్రభావ నువ్వు నా ఇంటికి రానక్కర్లేదు అయ్యా నా ఇల్లు యోగ్యమైంది కాదు ఒకవేళ నేను లోకంలో ధనవంతుడు అయి ఉండొచ్చు లోకంలో నేను అధికారిగా పిలువబడి ఉండొచ్చు కానీ నీ అంత గొప్ప వ్యక్తి నీ అంత పరిశుద్ధుడు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను కాబట్టి నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు శ్వాసత పొందుతాడు అంటున్నాడు ఆ విశ్వాసమును చూసి దేవుడు మరియు ప్రభువారు ఆశ్చర్యపోయాడు అంటండి దేవుని బుడిలారా అలాంటి విశ్వాసం మనకి కావాలి దైవజనులు ఎక్కడున్నప్పటికీ నా కొరకు ప్రార్థిస్తారు వారి ప్రార్థన వల్ల నేను క్షేమంగా ఉంటున్నాను అని దైవజనులు ఎందు దేవుని ఎందు సంఘము ఎందు మనం ఎంతో కృతజ్ఞత కలిగి సంఘమునకు లోబడిన వారముగా జీవించడం ఒక క్రైస్తవ విశ్వాసకి ఉండవలసిన లక్షణమండి దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగునుగా ఇక్కడ ఒక స్త్రీని చూసి ప్రభు అరిస్తున్న సాక్ష్యం చూడండి మత్స్ వార్త మరి పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దాం అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఒక కణాని స్త్రీ యేసు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉందండి దేవుని బిడ్డలారా వెంబడిస్తూ ఎందుకు వెంబడిస్తుందంటే ఆమె యొక్క కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది కాబట్టి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమని చెప్తూ ఉంది దేవునికి మహిమ గాక అయితే యేసు ప్రోభార్యమో ఆమె ప్రార్థన విని వినట్టుగా ఉంటూ ఉన్నారు ఆమె ఆయన ఉంది బ్రతిమాలతుంది గోజాడుతుంది అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది అయ్యా ఒక్కసారిని వచ్చి నా కుమార్తె కొరకు నువ్వు ప్రార్థించి నా కుమార్తెని నువ్వు బ్రతికించాలి విడిపించాలని చెప్తే యేసయ్యా ఆమె యొక్క విశ్వాసమును పరిశీలించుట కొరకే విని వినట్లుగా ఉంటుంటే అప్పుడు ఆయన శిష్యులు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు అని తొందర చేస్తున్నారు ప్రభువా ఈమె చూడండి నాయన మరి మన వెనకాల వస్తుంది మనం తొందర చేస్తుంది కేకలు వేస్తుంది అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆయన శిష్యులతో పిల్లల రొట్టెని తీసి కుక్క పిల్లలకి ఎటు యుక్తం కాదు అంటున్నాడు చూడండి ఆమెను కొంచెం కించపరిచినట్లుగా బలహీనపరిచినట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఆ మాటకు ఆమె మనస్తాపంలోకి గురై లేదా మనసులో నొచ్చుకొని వెనకకు వెళ్ళిపోద్దా లేదంటే ప్రభు కొరకు నిలబడద్దా అని చెప్పి ప్రభువారు ఆమెని శోధిస్తూ ఉన్నప్పుడు ఆమె చెప్తుంది అవును ప్రభు మేము కుక్క వంటి వారమేనాయన అయినప్పటికీ ఈ కుక్క కూడా యజమానులు బల పడు పడిరొట్టు ముక్కల కొరకు ఎదురు చూస్తే వంటి కదా ప్రభా అనగా ఏంటంటే అవునయ్యా మేము కుక్క వంటి వారమే కుక్క వంటి మమ్మల్ని కూడా నాయన మేము కూడా మీ దయ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం ప్రభు అని చెప్పి ఆమె ఎంతగానో ఎంతగానో ఏం చేస్తుందంటే యేసు ప్రభుని బ్రతిమాలుకుంటుంది యేసు ప్రభు వైపు చూస్తుంది అవునయ్యా నేను కుక్క వంటి దానినే మేము కుక్క వంటి వారమే కాబట్టి మీరు ఇలాంటి దయ కొరకు అనగా మీరు తినివేసినటువంటి మీరు తిని పడవేసిన ఆ బల్ల కింద పడు రొట్టె ముక్కల కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా అట్లైనా మమ్మల్ని కనికరించమని చెప్పి యేసు ప్రభుని దీన మనసుతో అడుగుతుంది అంటండి దేవుని బిడలారా చూడండి ఇరవై ఏడవ వచ్చిన చూస్తే ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను ఆ మాట విన్న వెంటనే ఏ సైకి ఏమైంది అంటండి ఆశ్చర్యపోయాడు అందుకంటే అడిగి అందుకు ఏసు అమ్మ అని విశ్వాసము గొప్పది ఎంత విశ్వాసం అమ్మ నీకు ఎంత విశ్వాసము నీకు నేను నిన్ను కుక్క అని అన్నప్పటికీ కూడా ఇంకా నీవు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అవును ప్రభు మేము కుక్క వంటి వారమే అని నిన్ను నువ్వు తగ్గించుకొని ఇంకా నీవు విశ్వాసంలో బలపడుతున్నావని ప్రభువారు ఆమెను మెచ్చుకుని అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీ కుమార్తెకి స్వస్థత కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బుడిలారా మన విశ్వాస యాత్రలో మనకి ఎన్నో అవరోధాలు ఉంటాయండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతోమంది మనల్ని బలహీనపరుస్తారు నీచముగా మాట్లాడతారు కించపరుస్తారు తక్కువ చేసి మాట్లాడతారు అయినప్పటికీ మన విశ్వాసం నుంచి మనం తొలగిపోయేవారంగా ఉండకూడదు ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు కృప నాకు కావాలి అని చెప్పి మనం మరలా వెనుతిరిగి వరంగా ఉండకూడదు ఈ యొక్క స్త్రీ మరి తనని కుక్కలతో పోల్చి నువ్వు కుక్క వంటి దానివి అని అన్నట్లుగా ఆమె వినినప్పటికీ కూడా అవును ప్రభు మేము కుక్క వంటి వారమే అని చెప్పి తనని తాను తగ్గించుకొని తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంది దేవునికి మహిమ కలిగిన గాక ఎంత గొప్ప విశ్వాసం దేవుని బిడ్డలారా మనం కూడా అలాంటి విశ్వాసంలోనికి మరియు మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అందుకనే చూడండి దేవుని బిడ్లారా మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క మరి శిలువ వైపు కొనసాగేవరంగా ఉండాలి మనకున్నటువంటి మనకున్న శ్రమలని మనకున్న నిందుల అవమానాలన్నింటినీ మర్చిపోయి మనం ఏం చేయాలంటే ఆత్మీయ పరుగు పందెముల ఓపికతో పరిగెత్తటం మనం నేర్చుకోవాలి దేవుని బుడలారా చూడండి ఏపుని గురించి కూడా దేవుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు చూడండి ఏపు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచనంలో చూస్తే అందుకు యోహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడిని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతని వంటి వాడు భూమి మీద ఎవడునూ లేడని ప్రభు చెప్తున్నాడు ఎవరితో ఈ మాట చెప్తూ ఉన్నాడు సాతనతో అనగా అపవాదితో దేవుడు చెప్తూ ఉన్నాడు అపవాది ఏంటి నువ్వు ఇక్కడున్నావు నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచున్నానని చెప్పి అపవాది దేవునితో సమాధానం చెప్పినప్పుడు ఆ దేవుడైన యహోవా అపవాదితో మాట్లాడుతూ తన యొక్క కుమారుడైనటువంటి ఏబుని గురించి బహుధైర్యముగా సంతోషంగా ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే భూమి మీద ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు చూసావా అతని పేరు యోబు అతను ఊజు దేశంలో ఉంటాడు అయితే అతడు చాలా యథార్థవంతుడు ఆయన చాలా భక్తిపరుడు ఆయన చాలా నీతివంతుడు ఆయన సత్యవంతునుడు అని చెప్పి అపవాదితో యోబును గురించి దేవుడు సాక్ష్యం ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు పొందుకున్నాడు ఏవు అలాగే దేవుడు మనల్ని చూసినప్పుడు మన గురించి కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితాలు ఉండాలి మనలో ఆయన గుర్తించదగినటువంటి లక్షణం ఏముందో మనలో మనం పరిశీలన చేసుకుందాం మన భక్తి ఎలా ఉంది ఈ దినాన మనం పాడేటువంటి పాటలు కానీ మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేసే బోధలు కానీ మనం ఇచ్చే సాక్ష్యములు కానీ దేవుని హృదయాన్ని సంతృప్తి పరిచేయగా ఉన్నవో లేవో మనం పరిశీలించుకోవాలి ఏవో మరి ప్రభువారైతే దావిదుని గురించి ఒక మాట చెప్తున్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇతడు నా యొక్క ఉద్దేశములని నెరవేర్చేవాడు అంటున్నాడు దేవుడు నిన్ను చూసినప్పుడు కానీ నన్ను చూసినప్పుడు కానీ మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవరంగా ఉన్నామా లే మనది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం పరిశీలించవలసిన వారమైన మనం గమనించవలసిన వారమైనా మన భక్తి ఎలా ఉంది ప్రభువారు మనల్ని చూసినప్పుడు ఆయన గుర్తించదగినటువంటి భక్తిగా మన భక్తి ఉందా ఆయన మెచ్చుకునదగిన భక్తిగా ఉందో లేదో మనం చూడాలి ఆదికాండ గ్రంథంలో కూడా చూస్తే ప్రభువారు నోవహును గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి ఆదికాండ గ్రంథము ఏడవ అధ్యాయంలో చూస్తే యహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివ యూనిట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నోవహు భక్తి దేవునికి ఇష్టాన్ని కలిగించిందండి దేవుని బిడలారా అంతేకాకుండా యహోవ ఏం చెప్తున్నాడంటే ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివ యూనిట చూచితిని చూసారా నోవహును గురించి దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఈ తరమవారిలో నీవొక్కడవే నీతిమంతుడివి అని చెప్పి నోవహును చూసి దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తూ మెచ్చుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను ఎందుకు నీతిమంతుడిగా కనపడ్డాడంటే నోవహుతో దేవుడు మాట్లాడి నోవహుకు ఒక మాట చెప్పాడు నోవహు నువ్వు ఈ విధముగా వాడను నిర్మించు అని చెప్పాడు అతను వాడ నిర్మిస్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురైన దేవుని బిడలరా ఇదేంటి భూమి మీద వాడకడుతున్నవేంటనే అనేక మంది ప్రజలు అతన్ని చూసి హేళన చేశారు అవమానపరిచారు కించపరిచారు ఎన్నో దు మాటలు దూషించారు మరి నవ్వుతూ ఉన్నారు హేళన చేస్తున్నారు అయినప్పటికీ మనుషుల వైపు చూడకుండా నోబహు దేవుడు చెప్పిన రీతిగా చేశాడంటే అందుకనే ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏముందంటే నోబహు అట్లు చేశాను ఎట్లు చేశాడంటే దేవుడు ఏమని చెప్పాడో ఎలా చెప్పాడో అలాగే సమస్తము ముగించాడంట అందుకని యహోవ దేవుడు నోవహుని చూసి మెచ్చుకుంటున్నాడు యహోవ ఏమంటున్నాడంటే నోబహు ఈ తరం వారిలో నువ్వు నీతిమంతుడుగా కనిపించావు నీవక్కడవే నీతిమంతుడు కాబట్టి నీవును నీ కుటుంబమును మాత్రమే ఈ వాడలో ప్రవేశించండి అని చెప్పి ఆ వాడలో ప్రవేశించడానికి దేవుడు నోవహను పిలుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో నీతి కనిపిస్తుందా లేదో మనం ఈ సమయంలో పరిశీలించుకోవాల్సిన వారు మన భక్తి ఆయన దృష్టికి నీతిగా ఉందో లేదో మనం పరిశీలించుకోవాల్సిన వారమైన అందుకనే అబ్రహామును చూసి కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు కదా ఆదికాండ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అంటున్నాడు నేను అబ్రహామునకు తెలియకుండా నేను ఏదైనా దాచగలన అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారా పద్దెనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన అంటున్నాడు అప్పుడు యహోవా నేను చెయ్యబో కార్యమును అబ్రహామునకు దాచేదని అంటున్నాడు ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడండి దేవుని బిడిలారా మనము కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలి మన స్నేహం ఎవరితో ఉంటుంది మనం లోకంతో స్నేహం చేస్తున్నామా లేదంటే మరి మనం అపకారులతో కలిసి మనం స్నేహం చేస్తూ ఉన్నామా ద్రోహులతో స్నేహం చేస్తున్నామా లేకపోతే దొంగలతో స్నేహం చేస్తున్నాము లేకపోతే పొగరు ఒగరబోతు వారితో స్నేహం చేస్తున్నాము మనం పరిశీలించవలసిన వరమైన అబ్రహాము అయితే దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు అంటున్నాడు నేను అబ్రహమునకు నేను చెయ్యబోయే కార్యమును అబ్రహామునకు దాచదని అంటున్నాడు అందుకనే ఆ యొక్క గోమర పట్టణాలను నాశనం చేయబోతున్నానని దేవుడు ముందుగానే అబ్రహాముకి తెలియచేశాడు దేవుని బిడల దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడిగా కనబడ్డాడు చూడండి ఆది గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా అబ్రహామును చూసేమంటూ ఉన్నాడంటే ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చి చదువుకుందాం అప్పుడు అబ్రహము తన కుమారుని వదించుటకై తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకము నుండి అబ్రహమా అని అతన్ని పిలిచెను అతడు చిత్తము ప్రభు అనిను అప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యవేయకుము అతన్నేమీ చెయ్యకము నీకు ఒక్కడయినా నీ కుమారుని నాకు ఇయ్య వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడబడవని ఇందువలన నాకు కనబడుచున్నది అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక అబ్రహాముని గుర్చి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే నీవు దేవునికి భయపడివాడు అంటున్నాడు ఎక్కడ ఆయన గుర్తించాడంటే ఆయనకున్నటువంటి ఏకైక కుమారుని సహితము దేవునికి ఇవ్వటానికి ఇష్టం మరి వినతీయలేదండి ప్రభు చెప్తున్నాడు అబ్రహామా నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి ఆ మోరియా కొండకు తీసుకెళ్ళి అక్కడ నా కొరకు బలియం అన్నప్పుడు వెంటనే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా తన భార్యకు కూడా చెప్పకుండా మరి తన ప్రేమించే కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం మీదకెళ్ళి అక్కడ బలిపీఠమును సిద్ధపరిచి దాని మీద కుమారుడిని పొడుకొని తన చేతితో కత్తిని పట్టుకున్నాడు వెంటనే మరి పరలోకం నుంచి ప్రభు స్వరం వినపడుతుంది అబ్రహామా అబ్రహామని నీ వాగము ఒక్కడైన కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నువ్వు వెనుకే తీయలేదు కాబట్టి ఇందుని బట్టి నాకు ఏమీ నువ్వు దేవునికి భయపడి వాడవు మరియు ప్రభు మనల్ని చూసినప్పుడు ఆ మాట చెప్పగలడా నిజముగా మనం దేవునికి భయపడుతున్నామో లేదో ఈ సమయంలో మనం పరిశీలించుకోవాల్సిన వారమైనా దేవునికి ఏ మహిమ కలిగిన గాక మన భక్తి ఏ విధంగా ఉంది దేవుని బిడలారా మనం దేవునికి భయపడే వారముగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవలసిన దేవుడు కొనేక కొంతమంది వ్యక్తుల గురించి మరి కొన్ని విధములైన సాక్ష్యాలు చెప్తూ ఉన్నాడు అబ్రహామును చూసైతే నువ్వు దేవునికి భయపడేవాడు అని అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు నోవహును చూసైతే దేవుడు ఏమంటున్నాడంటే ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు మరి నతనీలను చూసినప్పుడైతే నువ్వు నిజముగా ఈ శ్రాయలేడివి నీలో ఏ కపటమూ లేదని చెప్తూ ఉన్నాడు కణాను స్త్రీ చూసినప్పుడు అమ్మ నీ విశ్వాసము గొప్పది అని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలగను గాక శతాధిపతిని చూసి నీవు నిజమైనటువంటి భక్తుడు అని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలగను గాక మరి మనల్ని గురించి చూసినప్పుడు ప్రభువారు ఎలా టి భక్తి కలిగినాడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారమైనాం దేవునికి మహిమ కలుగను గాక దావ్యుద్దిని చూసినప్పుడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇతనిలో ఇతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని బుడిలార మరి నిన్ను గుర్చి నన్ను గుర్చి చూసినప్పుడు ప్రభు వారు నన్ను మనల గురించి ఏ విధమైన సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడో మనం పరిశీలన చేసుకుందాం ప్రభువు మెచ్చుకున్న దగ్గర భక్తి మనలో ఏదైనా ఉన్నదా మనం చేస్తున్నటువంటి భక్తి మనలో ఉన్నటువంటి నీతి కార్యాలు దేవుని తృప్తిపరిచేవిగా ఉన్నవో లేవో మనల్ని మనం పరిశీలించుకోవలసిన వారమైనా అబ్రహాము దేవునికి స్నేహితుడు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మరి నిన్ను గుర్చి లేదా నిన్ను చూసినప్పుడు కానీ నన్ను చూసినప్పుడు కానీ దేవుడు మనల్ని గురించి ఏమి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు ఏ విధముగా మనం జీవిస్తున్నామో ఈ సమయంలో మనం పరిశీలన చేసుకున్నాం మన భక్తి ఏ విధంగా ఉంది మనం చేసే భక్తి కానీ ప్రార్థనలు కానీ లేదంటే పరిచర్య కానీ ధర్మకార్యాలు కానీ ప్రభు దృష్టికి ప్రీతికరముగా ఉన్నాయో లేవో చూడాలి అందుకనే దావి దాంట్లో నడితట నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ ఇతడు నెరవేర్చేవాడు అంటున్నాడు మనము కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవరముగా ఉండాలి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము మనం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవరముగా ఆయన యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చేవరముగా ఉండటానికై మనం ప్రభు సన్నిధిని సహాయమును కోరుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు మెచ్చుకోదగిన భక్తి ప్రభు మన ఎందు ఆనందించేవాడుగా ప్రభు మన ఎందు సంతోషపడేటటువంటి రీతిలో మనం కూడా మన జీవితాలను మలుచుకుందాం మనల్ని మన ప్రభు చేతికి అప్పగించుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి నీ కొందనాలు ప్రభా నీవు కొంతమంది భక్తులను నువ్వు చూసినప్పుడు వారి భక్తిని దృష్టికి ఎంతో ప్రీతికరంగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం అలాగే మా భక్తి జీవితాలు కూడా నీకు ప్రీతిని కలిగించినట్లుగా నీ ఇష్టాన్ని నెరవేర్చేయగా నీ ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా ఉండటానికై నీ కృపా భాగ్యము నాకు మాకు వినుచ్చిన నిబిడలందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రార్థన వినందుకై వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామూలస్ చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ నా వందనాలు మా కొరకు మా పరిచయల కొరకు ప్రార్థించండి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయగలవు మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిన్ననామా డానియల్ ఇమాన్యుల్ బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్ ముదినేపల్లి మండల్ కృష్ణా డిస్టిక్